కరోనా బారి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న వేళ ఆ మహమ్మారి మళ్ళీ జడలు విప్పనుందా అనే ప్రశ్నకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసులే ఉదాహరణగా నిలుస్తున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటించాల్సిన అవసరాన్ని చాటి చెప్తున్నాయి. ఒమిక్రాన్ BF7 సబ్ వేరియంటెడ్ పాజిటివ్ కేసులు గుజరాత్, ఒడిశాలో నమోదు కావడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. BF7 వైరస్ లక్షణాలు. ఒమిక్రాన్ BF7 సబ్ వేరియంట్ లక్షణాలను వైద్య నిపుణులు స్పష్టం చేశారు. జ్వరం, పొడి దగ్గు, గొంతు నొప్పి, కాళ్ళు చేతులు గుంజడం, తలనొప్పి, నీరసం, డీహైడ్రేషన్, ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయని వైద్యులు నిర్ధారించారు. రాష్ట్రంలో ఈ కేసులు నమోదు కానప్పటికీ ముందు జాగ్రత్తతో ముప్పును తప్పించుకోవచ్చనే అవగాహన ప్రజల్లో కలిగించేందుకు వైద్య ఆరోగ్య శాఖలు సన్నద్ధమవుతున్నాయి. బూస్టర్ డోస్ తీసుకోవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని తేల్చి చెప్తున్నారు. కొత్త వేరియంట్ BF7ను బి అంటే బీ కేర్ఫుల్, ఎఫ్ అంటే ఫాస్ట్గా వ్యాపించేది అనే అర్థంతో సరిపోల్చుతున్నాయి. బీఎఫ్ వేరియంట్ ప్రభావం తీసుకోవలసి ముందు జాగ్రత్తలపై వైద్య నిపుణులు ఇలా వివరించారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై BF7 వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గర్భిణీలు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధులు, రుగ్మతలతో బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.